మన అపరమేధావుల ఆలోచన తరలి సరళి ఉదారవాద మేధావులు మన ఇంటికి కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవ్వడైనా చంపేయాలా పక్కింటోడికి కష్టం వస్తే పోచుకోలు కబుర్లు చెప్పాలనుకునేటువంటి మెంటాలిటీ ఉన్నాయి యూరప్ దేశాలు అమెరికా పైన ఒక బెలూన్ వెళ్తుంది అది వాతావరణ బెలూన్ అంటున్నారు చైనా వాడిదని తెలిసింది యుద్ధ విమానాలతో పేల్చేసింది కదా ఎందుకు తన ఒక బెలూన్ని తట్టుకోలేకపోయింది అట్లాంటిది ఇజ్రాయెల్కి హితబోధలు చేస్తుంది వాళ్ళు ఏదో వచ్చేసారు సరిహద్దులు చంపేశారు కదా మీరు చాలామందిని ఆ తర్వాత కూడా అటాక్ చేసి చంపేశారు కదా చూసి చూడనట్టు పోండి అని చెప్పేసి అదే తన దేశంలో అయితే ఒప్పుకుంటాడా తన దేశం మీద ఇట్లాంటి దాడి జరుగుతుంటే వరుసపెట్టి అటాక్ చేస్తుంటే మనం కూర్చుని భోజనం చేస్తా మాట్లాడుకుందాంలే సైనికులు ఏదో వాళ్ళ దోనాళ్ళు యుద్ధం చేస్తారని ఏమన్నా ఫీల్ అవుతారా అంటే అదే ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి అంశం మెయిన్ ఏంటంటే అమెరికా మిత్రులైనటువంటి జర్మనీ వాళ్ళు కావచ్చు ఫ్రెంచ్ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇజ్రాయెల్ క్లాసులు బిగుతున్నారు ప్రపంచ శాంతి కరువు అయిపోతుంది యుద్ధం ఆపాలి అంటూ ఒత్తిడి ప్రారంభించారు ఇజ్రాయెల్ సమాధానం ఆయుధాలతో ఇస్తుంది